సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు అలాగే ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నారని సమాచారం గత కొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన చంద్రమోహన్ తన డెబ్బై ఎనిమిదవ ఏట కన్ను మూశారు ఆయనకు భార్య జలంధర ఇద్దరు కుమార్తెలు ఉన్నారు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ లో జరగనున్నాయి చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు కృష్ణా జిల్లా పమిడి ముక్కల్లో పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఇరవై మూడున చంద్రమోహన్ జన్మించారు మేడూరు బాపట్లలో చదువుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు కళా తపస్వి కె విశ్వనాథ్కి ఈయన చాలా దగ్గరి బంధువు తమ్ముడు వరుస అవుతారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చందమామరావే సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాలో నటనకుగాను ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఐదులో వచ్చిన అతనొక్కడే సినిమాలో నటనకుగాను సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు మొత్తంగా దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాల్లో చంద్రమోహన్ నటించారు వీటిలో నూట ఐదు సినిమాలు ఆయన హీరోగా చేశారు సిరిసిరిమూవా సుబోదయం మహాలక్ష్మి పదహారేళ్ల వయసు వంటి ఎన్నో మర్చిపోలేని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు